ఇది రమ్మని మేము చెప్పలేదన్నా. సరే సురేష్ అన్న, నేను వెళ్ళిపోతాను ముందు. అవి ఎగ్ బాస్ స్టార్ట్ కరా. నేను నీ వీడియో తెస్తానే ఉన్నా, మాట్లాడినా కూడా తెచ్చేయండి. అంతే, ఈనాడు మీరు పెళ్ళాడినారు, వేరైనా మీరు ఈనాడు మీరు పెళ్ళాడినారు, వేరైనా మీరు ఒకటైనారు ఒకటైనారు ఒకటైనారు. అయ్యా పెంగర్ మీకు ఎప్పుడో పెళ్లి ఉండొచ్చు, కానీ ప్రతిసారి బ్యాచులర్ అయిపోయింది కోల్పోయాను అని అనుకో ఉండొచ్చు. ఆ బ్యాచులర్ లో ఉంటే నా జీవితంలో ఉండేది కాదని ప్రతిసారి ఒంటరిగా ఉంటున్నప్పుడు కుమిలిపోతూ ఉండొచ్చు, నలిగిపోతూ ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు, నీ నమ్మ జీవితం ఎందుకు రాని ఉండొచ్చు. అయినా కానీ మీ బాధ్యత మీకోసం మంచి కొర వండుతారని, వెయ్యి కళ్ళతో ఎదురు చూడాలని ఈ పాటలకు మీకు తెలియజేస్తున్నా. ఆవిడ తిట్టాలని అన్నం మానద్దండి, మంచి కూర వండలేదని మంచం మెక్క వద్దండి. అయ్యా ఆవిడ తిట్టాలని అన్నం మానద్దండి, మంచి కూర వండలేదని మంచం మెక్క వద్దండి. ఆలోచన ఉండాలి, ఆవేశం తగ్గాలి, చూడాలి మంచి కూర వండుతారు. ఏనాడు మీరు పెళ్ళాడినారు, వేరైన మీరు ఒకటైనారు ఒకటైనారు ఒకటైనారు. శ్రావణి గారు మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ మీ భర్త గారు మాత్రం మా అందరితో కలిసి చాలా చక్కగా మీరు లేనటువంటి లోటుని మా అందరితో పంచుకొని ఈ బ్యాచులర్ అయిపోతే ఎంత బాగుండదని చాలా చాలా విషయాలు చెప్తూ చాలా ఆనందపడుతున్నారు. ఇంటికి వస్తే మీరు తిడతారంట, ఇంటికి వస్తే మీరు కొడతారంట, ఇంటికి వస్తే ఏదేదో అంటారంట, ఇవన్నీ మాతో చెప్పుకుంటారు. చీ ఏంద్రా ఈ జీవితం అని అంటూ ఉన్నారు. అందుకని మీకోసం ఈ పల్లవి పాటలో ఈ యొక్క చరణంలో మీకోసం వినిపిస్తున్నాం. అన్నం జావచ్చు, కూర చెప్పిడవచ్చు, కోపం నీకు రావచ్చు, కొట్టాలనిపించచ్చు. అమ్మా శ్రావణి గారు, అన్నం జావచ్చు, కూర చెప్పిడవచ్చు, కోపం నీకు రావచ్చు, కొట్టాలనిపించచ్చు. చెయ్యి చేసుకున్నావా శ్రావణి గారు, చెయ్యి పెట్టుకున్నారా చేసుకున్నావా, చెడును తెచ్చుకుంటారు, ఊరంతా చూస్తారు, ఏవెత్తి చూపుతారు. చేసుకున్నావా చెడును తెచ్చుకుంటారు, ఊరంతా చూస్తారు, ఏవెత్తి చూపుతారు. ఈనాడు మీరు ప్రేమ గారి యొక్క భార్యమణి గారు సతీమణి గారు, మీ యొక్క భర్త గారైనటువంటి ప్రేమ గారిని చూస్తూ ఎంతగానో ముచ్చట పడుతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. మీ ఇంటి వారు వచ్చినప్పుడు అప్పుడప్పుడు మాంసాలు వండుతూ ఉంటారు. ఒకవేళ మీ భర్త గారి ఇంటి వారు వచ్చినప్పుడు ఎందుకు వచ్చారా అని అంటూ ఉండొచ్చు మీరు, కానీ ఈ యొక్క చరణ ద్వారా చెబుతున్నటువంటి మాట, మీ ఇంటి వారస్తే
నిమిషాలే విసరద్దు. మీ ఇంటి వారైనా ఆయన ఇంటి వారైనా మీరు ఎప్పుడైతే ప్రేమించి చూస్తారో మీ యొక్క బంధం, మీ యొక్క సంబంధం, మీ యొక్క సహవాసం, దాంపత్య జీవితం అమృతాంగమయ మారును గాక. ఇంటి వారైనా ఆయన ఇంటి వారైనా మన్నించి చూడాలి, మన్ననలు పొందాలి. ఏనాడు మీరు పెళ్ళాడినారు, వేరైన మీరు ఒకటైనారు, ఒకటైనారు, ఒకటైనారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, చల్లగా చూచును గాక, పిల్లా పాపాలతో సుఖ సంతోషాలతో అందరూ వర్ధిల్లుదురు గాక. మన మధ్యలోకి వచ్చినటువంటి సిస్టర్ ప్రియాంక గాంధీ గారిని ఎంతగానో ఎన్నెన్నో పనులు ఉన్నాయో చేసి చేయాలి.